ఎంత మూర్ఖంగా ఈ సౌలు వ్యవహరించాడు, ఎంత మూర్ఖముగా సంఘాల్లో చొరబడి సంఘాలను విచ్ఛిన్నం చేశాడు, ఎంత మూర్ఖంగా ఆడ మగ తేడా లేకుండా ఇంటింట జొచ్చి వాళ్ళని బయటకు ఈడ్చాడు, ఎంత మూర్ఖంగా సేవకులని బెదిరించడానికి తెగించాడు అనుకున్నాడు. నన్నెవ్వడు ఆపలేడు. ఆనాడు సౌలు అనుకున్నాడు, నన్నెవ్వడు ఎదుర్కోలేడు, నన్నెవ్వడు ఆపలేడు. అనుకుంటున్నావా నిన్నెవరు ఆపలేరని? అనుకుంటున్నావా నీకెవరు ఎదురు రాలేరని? అలా అనుకొని నీ మూర్ఖత్వంలో నువ్వు కొనసాగుతున్నట్లయితే ప్రభువు పేరు చెప్తున్నా, నిన్ను ఎదుర్కోవడానికి నా దేవుడే సిద్ధపడుతున్నాడు. ఆనాడు సౌలు అనే ఒక మూర్ఖుడు చేసే ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? ఆ మూర్ఖుడు సంఘాన్ని చల్లా చెదురు చేస్తూ సేవకుల జీవితాలతో ఆటలాడడానికి, క్రైస్తవ జీవితాలను ఖిన్నాభిన్నం చేయడానికి పరుగులు తీస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరము, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ఆ స్వరం విన్నప్పుడు ఆ స్వరంలో ఉన్న శక్తిని, ఆ ప్రకాశంలో వెలుతురులో ఉన్న శక్తిని తాళలేక ఆ సౌలు అమాంతంగా నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఓ ప్రశ్న వేశాడు, ప్రభువా నీవు ఎవరవు? అప్పుడు ప్రభువు చెప్పాడు, నీవు హింసిస్తున్న యేసును. ఆ సౌలులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ఏమైనా చేస్తాడు. పొద్దున్న లేస్తే మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి. మన సౌలు గారికి ఏమో పొద్దున్న లేస్తే 10 మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, పొద్దున్న లేస్తే సేవకులను బెదిరించాలి, పొద్దున్న లేస్తే ఏదో ఒక సంఘాన్ని చీల్చాలి, పొద్దున్న లేస్తే ఏదో ఒక కుటుంబంలో కుంపటి రగిల్చాలి. ఇది ఈయనకి ఆధారం, ఇది ఈయన యొక్క జీవిత విధానం. అటువంటి వ్యక్తిని ఆనాడు యేసు ఏం చేశాడు? ఈ విధంగా ఇంత భయంకరంగా సంఘాన్ని పాడు చేస్తూ, సంఘస్థులను బాధపెడుతూ, సేవకులను బెదిరిస్తూ, కనిపించిన వాడిని కనిపించినట్టుగా చెరసాలు పాలు చేయటానికి తెగించిన ఈ సౌలును దేవుడు ఏం చేశాడు? ఒకరోజు దమస్కు మార్గంలో కలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ జీవము కలిగిన, శక్తి కలిగిన దేవుడు సౌలుతో మాట్లాడాడో, ఆ దేవుని స్వరములో ఉన్న శక్తికి సౌలు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క స్వరములో ఉన్న శక్తికి 2 చేతులు జోడించి దండం పెట్టేశాడు. ఇక నుంచి నిన్నే సేవిస్తాను అని తన జీవితాన్ని అప్పగించేశాడు. సౌలా సౌలా, ఇప్పుడు దాకా నేను నిన్ను చూడలేదు అనుకున్నావు, ఇప్పటిదాకా నిన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నావు, ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నావు, ఇంతకీ నువ్వు ఎవరిని తెలుసా బాధపెడుతుంది, ఎవరిని తెలుసా హింసిస్తుంది, ఎవరిని తెలుసా బెదిరిస్తుంది, ఎవరిని తెలుసా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది? నన్నే. ఎవరు నువ్వు? ప్రభువైనా యేసుక్రీస్తును. సౌలు క్రీస్తు స్వరాన్ని విని ఆ స్వరములో ఉన్న శక్తిని కనుగొని, ఎవరో నాయన నువ్వు హింసిస్తున్న యేసును ప్రభువా అంటే అర్థం ఏమిటి? నేను నీ దాసుణ్ణి, ఇక నుంచి నేను నీ దాసుణ్ణి, ఇప్పటి వరకు నాకున్నటువంటి నమ్మకాలకు దాసోహం అయిపోయా, ఇప్పటి వరకు నాకున్న పనికి మాలిన పైచ్యమునకు దాసోహం అయిపోయా, ఇప్పటి వరకు నాకున్న మూర్ఖత్వానికి దాసోహం అయిపోయా, ఇప్పటి వరకు నాకున్నటువంటి పనికి మాలిన మతతత్వానికి దాసోహం అయిపోయా, ఆ మత పైచ్యములో అది ఏది చెప్తే చేసేశా, కానీ ఇక్కడి నుంచి నేను నీకు దాసుడిని అవుతా, నీకు దాసోహం అవుతా, నువ్వు చెప్పిందల్లా చేస్తా. ఎంత గొప్పవాడండి నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడో.